రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో జనగామలో భారత్ బంద్ నిర్వహించారు. ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ నేతలు డిపోకు తాళం వేసి ఆందోళన చేస్తూ నిరసన తెలుపుతుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారిందన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనగామ జిల్లాలో బంద్ కార్యక్రమంలో ఈ రోజు 19 పార్టీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 19 పార్టీలు మార్నింగ్ 4 గంటలకే ఆర్టీసీని తాళమేసి ఇలా బీజేపీ ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి నీచమైన ప్రభుత్వాలను ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఎవరు చూడలేదన్నది నిజమని చెప్పి ప్రజాకారాలను మరిపించే విధంగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల